పరమశివుణ్ణి లింగారూపంలో మనం పూజిస్తున్నాం. ఎందుకు? అభిషేక ప్రియుడు, స్థితి సృష్టి లయకారుడు, త్రిమూర్తుల్లో చివరివాడు పరమశివుడు. అలాంటి పరమశివుణ్ణి ఏ ఆలయంలో చూసినా లింగరూపంలో పూజిస్తారు. అసలు శివుణ్ణి లింగారూపంలో ఎందుకు పూజించాలి? దానికి గల కారణాల గురించి పురాణాలు, పరిషత్తులు ఏం చెప్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివుని లింగారూపంలో ఎందుకు పూజించాలి? హిందూ మతంలో శివలింగం భక్తులు పూజించే ఒక పవిత్ర చిహ్నం. వరాహ రూపంలోని ఓ చరిత్ర శివుని లింగారూపంలో ఎందుకు పూజిస్తారో తెలిపింది. వరాహ రూపంలో భృగు మహర్షి శాపఘట్టంలో శివుని దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో శివుడు తాండవం చేసుకుంటూ మహర్షిని పట్టించుకోలేదు. దాంతో కోపంతో రగిలిపోయిన మహర్షి శివుడికి శాపం ఇస్తాడు. అది ఏంటంటే, నేటి నుంచి భూలోకంలో భక్తులు నిన్ను లింగాకారంలోనే పూజిస్తారు, నీ విగ్రహానికి పూజలు అందవు, నీ ప్రసాదం నిత్యం అవుతుంది అంటూ వెళ్ళిపోతాడు. అప్పటి నుండి భక్తులు లింగారూపంలో శివుణ్ణి కొలుస్తారు. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావిస్తారు. పురాణాలు చెప్తున్నాయి, శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని, లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవం అని అర్థం. స్కంద పురాణంలో లింగోద్భవం గురించి వివరించారు. మహాప్రలయం తర్వాత బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ గొడవలు పడ్డారంట. అది కాస్త భికర యుద్ధంగా మారిందని, యుద్ధాన్ని మరో పెద్ద ప్రళయాన్ని ఆపేందుకు శివుడు రంగంలోకి దిగుతాడని చెబుతారు. మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి ఆ శివుడు దర్శనమిచ్చాడట. తన నిజస్వరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో ఉన్న అహంకారాన్ని రూపుమాపాడని, దాన్నే లింగోద్భవ కాలం అంటారని పురాణాలు చెప్తున్నాయి. శివుడు మొట్టమొదటిసారిగా లింగరూపంలో దర్శనమిచ్చిన సమయం అది. ఆ లింగోద్భవ కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని కథనం. ఇక శివ లింగ అవతారం మొదలు ముగింపును గురించి తెలుసుకునేందుకు విష్ణువు బ్రహ్మ వెళతారు. విష్ణువు వరాహ రూపంలో, బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి శివుణ్ణి శరణు కోరతారు. శివలింగం ఏ విధంగా నిర్మాణమయ్యింది? ఆగమ శాస్త్రాలలో సూచించిన విధంగా సరియైన రాతిలో కానీ ఇతర పదార్థాలతో కానీ శివలింగాన్ని నిర్మిస్తారు. శివలింగంలో మూడు భాగాలు ఉంటాయి. శివభాగం మనకు కనిపించే పూజ భాగం, విష్ణువు భాగం పీఠంలో బహుభాగం భూమిలో ఉంటుంది అది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.